మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడలోని శారదాదేవి గుడి వెనుక గల నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కోవిడ్ కార్మికులకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గదుల సాయిబాబా దాతపూడి రామకృష్ణులు మాట్లాడుతూ టీఎన్టీయూసీ కేంద్ర కమిటీల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఆందోళన చేపట్టడం జరుగుతుందని అన్నారు. అనంతరం హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు ఎల్లారావు, గోపిశెట్టి సత్యనారాయణ, రమణ యాదవ్, ముగ్గుల బాబురావు, మెంటారావు, సతీష్, అబ్దుల్లా, పరశురాం, పెద్ద తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉన్న మున్సిపల్ కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వం దగాపాటు చర్యలకు నిరసనగా ఈరోజు టీఎన్టీసీ ఆధ్వర్యంలో మేము ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైతే వారికి జీతాలు పెంచి జీవో ఇస్తే దాన్ని తొంగలోకి తొక్కి మీరు హెల్త్ అలయన్స్ రూపంలో నెలకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి కొంతకాలం ఇచ్చి గత 6 నెలలుగా వారికి ఏదైతే హెల్త్ అలయన్స్ ఆపేస్తున్నారు, వెంటనే కూడా వారి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అలయన్స్ని వెంటనే కూడా రిలీజ్ చేయాలి. అలాగే వారి వ్యక్తిగత శుభ్రతకు సంబంధించినటువంటి పీపీఏ కిట్లు వెంటనే ఇవ్వాలి. కరోనా కాలంలో ఏదైతే కోవిడ్ వారియర్స్గా పనిచేసి మరణించారో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా వెంటనే ఆదుకుని తక్షణం వారి కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే వారందరికీ కూడా పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చి వారి ఆర్థిక పురోగతికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే మా టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులైనటువంటి గదుల సాయిబాబా గారి నేతృత్వంలో మేము అందరం కూడా టీఎన్టీసీ విభాగం తరఫున కార్మికుల పక్షాన్ని నిలబడి వారి సమస్యల సాధనకై వారి సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు కూడా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేయిస్తామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సీఎం అవ్వకముందు పాదయాత్ర చేస్తూ ఆయన కార్మికులకి అనేక వాగ్దానాలు చేశారు. ఏంటంటే నేను అధికారంలోకి వచ్చినంటేనే మీ అందరికీ అన్ని సహకారాలు చేస్తాను, మీకు తెలుగుదేశం పార్టీ చాలీ చాలని జీతాలు ఇస్తుందని వాళ్ళకి మాయమాటలు చెప్పి మబ్బికవర్లు చెప్పి వాళ్ళని మోసం చేసి నేను రాగానే మీకు జీతాలు పెంచుతానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏదైతే హెల్త్ అలయన్స్ అనేది పెట్టి 6,000 రూపాయలు ఇచ్చారు. అంటే హెల్త్ అలయన్స్ అన్నది ఎప్పుడైనా తీసేయచ్చు, అలయన్స్ తీసేయచ్చు అన్న ఉద్దేశంతోనే సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 6 నెలల నుంచి ఆ యొక్క అలయన్స్ కూడా ఇవ్వడం మానేశారు. అది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిరాణా కొట్టుల్లో అప్పులు చేసి ఆ కిరాణా కొట్టులతో మాటలు పెళ్ళాక ఇబ్బందులు పడుతూ కొంతమంది చాలా బాధలు పడుతున్నారు. ఆ బాధలన్నీ మరి కార్మికులకి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చవలసిన బాధ్యత మన సీఎం గారికి ఉన్నది కాబట్టి ఆ సీఎం గారు మరి ఏం చేస్తున్నారో మాకు తెలియదు. కాబట్టి మీ అందరికీ తెలియజేసవలసింది ఏంటంటే వాళ్ళకి ఈఎస్ఐ కానీ కరోనా కాలంలో చేసినటువంటి ఉద్యోగాలు చేసి వాళ్ళకి చాలామంది ప్రాణాలు కాపాడినటువంటి వాళ్ళకి కుటుంబంలో సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వడం మనిషి కరోనా టైంలో చనిపోయిన వారి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించినటువంటి ఏదైతే పీపీ కిట్లు కానీ వాళ్ళకి కావాల్సిన శానిటైజర్ కానీ వాళ్ళని ఏమి ఇస్తలేదు, అవన్నీ కూడా త్వరగా ఇవ్వాలని కమిషనర్ గారి దగ్గర ఈ డిమాండ్స్ అన్ని